బాహుబలి సాహో మూవీలతో పాన్ ఇండియా తొలి తెలుగు హీరో అయ్యాడు ప్రభాస్. లాక్డౌన్ తో మూలపడ్డ షూటింగ్లకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ మూవీలకు షూటింగ్లు పూర్తి కావాల్సి ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. మరో రెండు వారాల్లో ఆ చిత్రీకరణ పూర్తి కానుంది. మరోవైపు ఆదిపురుష్ మూవీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్ కు ప్రభాస్ దూరంగా ఉన్నారు. ఎందుకంటే లాక్డౌన్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిశ్రమలలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో తన సినిమాలను వేగవంతంగా పూర్తి చేసి అభిమానుల ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారు. ఇందులో భాగంగానే రాధేశ్యామ్ మూవీని త్వరితగతిన పూర్తి చేసి ఆదిపురుష్ లో జాయిన్ అవ్వాలని ప్రభాస్ భావిస్తున్నారు. దీనిపై రాధేశ్యామ్ డైరెక్టర్ ఓం రౌత్ సైతం ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే ఆదిపురుష్ మూవీ షూటింగ్ మొదలైంది. ప్రభాస్ లేకుండానే కీలక నటీనటులతో షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నారు దర్శకుడు. ఇది కాకుండా పాన్ ఇండియా మూవీ సలార్ షూటింగ్ కు రంగం సిద్ధం చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక్కడ కూడా ప్రభాస్ లేకుండానే షూటింగ్ జరిపి తరువాత ఆయన్ను జాయిన్ చేయాలి అని ప్లాన్ చేశారు. ఒక్క జూలైలోనే ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్ జరుగుతూ ఉండడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేదు. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోపు బాక్సాఫీస్ ముందుకు తేవాలి అని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది చివరిలో అభిమానుల ముందుకొస్తూ ఉండగా సలార్ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మిగిలిపోయిన ఆదిపురుష్ మూవీ వచ్చే ఆగస్ట్ లో విడుదల కానుందని సమాచారం. బాహుబలి సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీగా పెరిగిపోయింది. యంగ్ రెబల్ స్టార్ కొత్త సినిమాల్లో విజువల్ వండర్స్ కు దర్శక నిర్మాతలు పదును పెడుతున్నారు.